ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు వనితా ఐడియాస్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు ఈ బ్లాగ్లో సో డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశానండి. సో చూసారు కదా ఎంత బాగవచ్చో, చాలా బాగుంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో పిల్లలకైతే చాలా హెల్దీ అండి ఈ లడ్డు, ఓకే. అలాగే పెద్దలు కూడా చాలా హెల్దీ. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. చాలా ఈజీగా ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. సో మరి ఈ లడ్డుకు కావాల్సిన పద్ధతులను చూసేద్దాం. సో ముందుగా ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను, అలాగే ఒక కప్పు పల్లీలు కూడా తీసుకున్నాను, అలాగే సేమ్ ఇదే కప్పుతో కాజు కూడా ఒక కప్పు తీసుకున్నాను, ఓకే. సో అన్ను కూడా సేమ్ పొడిని తీసుకుంటున్నాను ఇక్కడ. సో అలాగే ఇదే కప్పుతో పల్లీలు కూడా తీసుకున్నాను, ఓకే. అలాగే ఇదే కప్పుతో ఒక కప్పు బాదం కూడా తీసుకున్నాను. చూసారు కదా అన్నీ వచ్చేసి సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. సో ఒక మూడు ఎండు ఖర్జూరం తీసుకున్నాను ఇక్కడ. సో అలాగే ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నాను, ఓకే. సో పావు కిలో బెల్లం అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది, స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ముందుగా మనం ఇక్కడ స్టవ్ వెలిగించుకుందాం. సో పక్కన మా పాప కూడా ఉంది చూడండి. సో తను కూడా చేస్తుంది అంట లడ్డూలు. మమ్మీ ఎలా చేయాలి ఏంటి అనేది నన్ను అడుగుతుంది ఇక్కడ మా పాప. స్టార్టింగ్ ఎలా చేయాలి, ఏం చేయాలి అని కూడా అడుగుతుంది తను, ఓకే. సో స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టాను, ఓకే. సో ఇప్పుడు కొంచెం వేడెక్కిందిగా, సో మనం ఇందులో ముందుగా నువ్వులను వేయించుకోవాలి. సో నువ్వులలో కచ్చర లేకుండా చూసుకోవాలండి, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. సో నీ కంటైనర్తో రాళ్ళు అవి లేకుండా శుభ్రం చేసుకున్నాను, ఓకే. వీటి అన్నింటిని కూడా దూరంగా వేయించుకోవాలి. సో కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి, ఓకే. చాలా తొందరగా ఈ లడ్డూలు అనేవి అయిపోతాయండి, తప్పకుండా మీరు ట్రై చేయండి కావాలంటే, ఓకే. చాలా త్వరగా అయిపోతున్నాయి. జస్ట్ కొంచెం అవి చిటిపట్లాడితే సరిపోతుంది మనకు, కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మనకి, ఓకే. వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి, లేదంటే కిందివి మాడిపోతాయి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి మా పాప తనను నా పక్క కూర్చుండి పెట్టబాగుంటుంది. సో ఈ పక్క కూర్చుండి పెట్టాను, ఓకే. సో అక్కడ తను కాజు తింటుంది. చూసారా పక్కన పెట్టేసింది. సో ఇక్కడ వచ్చేసి దాన్ని ముట్టాలా మమ్మీ అని అడుగుతుంది, ఓకే. కూర్చొని చేస్తే చాలా ఇస్తుంది మా పాప. కూర్చొని ఆన్సర్ చెప్పిన మళ్ళీ దానికి కూర్చొని వేస్తుంది తను. చిట్టపట్టలు ఆడుతున్నాయి అని చెప్తుంది నాకు, ఓకే. సో మొత్తానికైతే ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం, ఓకే. చూసారు కదా మనకి ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్కి వస్తే సరిపోతుంది. సో దీన్ని ప్లేట్లో వేసుకుందాం. సో వీటిని చల్లారనివ్వాలి, ఓకే. సో మనం ఇప్పుడు పల్లీలను వేయించుకుందాం. సో పల్లీలు కూడా కొంచెం వేగనిచ్చుకోవాలి, మరీ ఎక్కువ ఏమో అవసరం లేదు. మా పాపనైతే ఏమో ఏమో కొంచెం చేస్తుంది నాకైతే ఇక్కడ. సో తను కలుపుతుంది అంట చూడండి. అయిపోయింది, సరిపోయిందంటే
అన్ని నువ్వులన్నీ పడేసుకున్నది అక్కడ. సో ఇక్కడ హాయ్ చెప్తుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి కూడా మనకు లైట్గా ఫ్రై అయిపోయినాయి. ఇవన్నీ కూడా తీసుకొని ప్లేట్లో వేసుకుందాం. సో ఇవి కూడా చల్లారాలి, చూడాలి కదా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో అవన్నీ కూడా బాగా చల్లారిపోవాలి. ఓకే, సో అలాగే ఇప్పుడు మనం కాజును వేయించుకుందాం. సో కాజు అయితే తొందరగా ఫ్రై అయిపోతుందండి, ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుంది కాజుకి. ఓకే, సో అక్కడ ఉండి మా పాప ఏమేమో ఉంటుంది పక్కకు వెళ్ళి, సో తనతో మాట్లాడుతున్నా. సో మిగతా మంది తెచ్చి నాకు ఇస్తుంది అక్కడ, మళ్ళీ వచ్చింది చూడండి. సో తను ఇలా ఎక్కి కూర్చుందో. చాలా అల్లరి పిల్లండి మా పాప అయితే. మాటలు అయితే చాలా వస్తాయి. ఓకే, చూసారు కదా ఇవి కూడా వేగిపోయినాయి, సూర్య చాలా తొందరగా అయిపోయినాయి. ఓకే, సో నెక్స్ట్ బాదం ఫ్రై చేసుకుందాం. బాదం ఉండు, ఎండు ఖర్జూరం రెండు కలిపి చేసుకుందాం. సో బాదం కూడా ఎక్కువ ఫ్రై చేసుకూడదండి, లైట్గా ఒక రెండు నిమిషాలు చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ బాదంను కూడా మనం ఒక రెండు మూడు నిమిషాలలో కలుపుతూనే ఉండాలి. సో ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది. ఓకే, వాటిని అలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే వన్ సైడే ఫ్రై అయిపోతుంది. ఓకే, సో మనకి ఇక్కడ బాదం కూడా ఫ్రై అయిపోయినాయి. ఓకే, సో మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా, సో ఫైనల్గా అన్నీ అయితే ఫ్రై చేసుకున్నాం. సో వీటిని చల్లారాక మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు. ఓకే, సో మా పాప చూడండి వాటర్ ఎలా తాగుతుందో, కొంచెం కొంచెం కొంచెం. చూసారా ఫైనల్గా ఇదండి పిక్. సో ఇక్కడ వచ్చేసి ఎండు ఖర్జం ఉంది కదా, సో దాని లోపల గింజ తీసేసి సో ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, చూసారు కదా ఇవన్నీ అయితే బాగా చల్లారిపోయినాయి. ఓకే, సో మనం ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం వీటన్నిటి కూడా. సో చల్లారాకనే మిక్సీ అనేది పట్టుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు పట్టుకోకూడదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకున్నాను. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా, సో ఇప్పుడు మనం ఇందులో బెల్లంని యాడ్ చేద్దాం. ఓకే, సో ఇందులో బెల్లం వేసుకుందాం. బెల్లం కూడా ఇలా తురిమి పెట్టుకున్నాను ఒక కప్పు, పావు కేజీ చెప్పాను కదా. చాలా ఈజీగా ఈ లడ్డూలు అనేవి రెడీ అయిపోతాయండి, చాలా టేస్టీ కూడా చాలా బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా అండి. ఓకే,
సో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే చాలా హెల్దీ అండి. చూసారు కదా పైన ఫైనల్గా ఇలా రెడీ అయ్యాయండి పిండి. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు కడాయిలో వేసుకుందాం. చూసారు కదా ఈ విధంగా ఇలా ఉంది కదా. సో దీన్ని మనం ఇప్పుడు లడ్డు లాగా చేసుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి లడ్డును. ఒక 10 మినిట్స్లో మనకు లడ్డూలు అనేవి రెడీ అయిపోతాయండి. చాలా హెల్దీ అనే లడ్డూలు. ఓకే, సో ఇలా చేసుకున్నాం కదండి. సో చేతి పైన కొంచెం నెయ్యి పెట్టుకొని జస్ట్ దాన్ని ఇలా రౌండ్గా తిప్పుకోవాలి. చూడండి, చూపిస్తాను ఇక్కడ. కొంచెం ఆయిల్ వేసుకొని, సారీ, నెయ్యి పెట్టుకోవాలి చేతికి. జస్ట్ రౌండ్గా తిప్పుకోవాలి. జస్ట్ రౌండ్గా అలా తిప్పేసేయాలి. ఎంత ఒక నిమిషం పాటు తిప్పితే సరిపోతుంది. ఓకే, సో మనకి రౌండ్ వచ్చేస్తుంది. అలాగే నెయ్యి అనేది లడ్డూకి పెట్టేస్తుంది. సో ఆ విధంగా పెట్టుకోవాలని కూడా. సో మిగతాది కూడా అలాగనే చేసి చూపెడతాను. చాలా తొందరగా అయిపోతాయండి లడ్డూలు అయితే. ఓకే, సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకానే క్లిక్ చేయండి. సో మీరు అలా చేయడం వలన నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి, సో నా వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి. చూసారు కదా ఈ విధంగా చేయాలండి. సో గట్టిగా నొక్కకూడదు. సో గట్టిగా నొక్కినట్లయితే లడ్డు అనేది మొత్తం విరిగిపోతుంది. జస్ట్ మన చేతిపైన నెయ్యి పెట్టుకొని జస్ట్ రౌండ్గా తిప్పుకోవాలి. ఓకే, సో మీకు కనిపించేలా పెడుతున్నాను ఇక్కడ. చూసారు కదా ఈ విధంగా మనకు లడ్డు అనేది చేసుకోవాలి. నిజంగా చాలా బాగా వచ్చాయండి లడ్డూలు అయితే. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఓకే, సో మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో సో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నా పాత వీడియోలు ఎవరైనా చూడాలనుకుంటే పైన ఎండ్ కాస్ట్లో పెడతాను. అలాగే ఐ కాస్ట్లో కూడా నా వీడియోస్ అనేవి లింక్ పెడతాను, చూడండి తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్? సో ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో తప్పకుండా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. జస్ట్ మీరు ఒక లైక్ ఇవ్వడం వలన ఎంకరేజ్ అనేది ఉంటుంది, మాకు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది, అంతేనండి. సో అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో అలాగే మిగతావన్నీ కూడా చేద్దాం. సో మిగతావన్నీ చేశాక చూపిస్తాను ఫ్రెండ్స్. సో అన్నీ చేస్తూ ఉంటే టైం వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. సో అన్నీ చేశాక చూపిస్తాను. ఓకే, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో లడ్డు. ఓకే, ఫైనల్గా మన డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయినండి. చాలా బాగా వచ్చాయి. చూసారు కదా ఈ విధంగా డెకరేట్ చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ అండి ఈ లడ్డు. పిల్లలకు పెట్టిన అయితే చాలా హెల్దీ అండి. సో మిస్ అవ్వకుండా ఈ లడ్డును అయితే ప్రిపేర్ చేయండి. ఓకే, సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే okay friends, bye 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 bye, thank you for watching thank you for watching.